కేతిరెడ్డి రాజిరెడ్డి గారు, కాశిరెడ్డి రాజిరెడ్డి గారు, అరతొల్ల రాజన్ గారు, ధనకంటి ప్రవీణ్ గారు, నీలారపు నర్సయ్య గారు, సూర ధర్మరాజు గారు, చెక్కగపల్లి రాజేశం గారు, పట్టు రంజిత్ కుమార్ గారు, గడ్డం రాజిరెడ్డి గారు, వెల్మల ప్రతాప్ రెడ్డి గారు, జక్కుల రాజేంద్ర ప్రసాద్ గారు, అంబల రామరెడ్డి గారు, సంగ రాజం గారు ఈనాడు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భం మన కుత్తపేట రాజరాజేశ్వర నాగాలయం ఈ రాయకల్ మండలం కాదు చుట్టుపక్కల మండలాల్లో వివిధ గ్రామాలు వివిధ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఆ నాగదేవత దీవెనలు రాజరాజేశ్వర స్వామి దీవెనలు ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. మరి మనం చూస్తున్నాం ప్రతి శివరాత్రి సందర్భంలో కూడా కొన్ని వేలాది మంది భక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు వాళ్లకు భక్తులకు
ఇబ్బంది కాకుండా మరి కమిటీ నేతృత్వంలో మిగతా సభ్యులు చాలా గొప్పగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇదంతా కూడా దైవ కార్యం కాబట్టి ఎవరం కూడా ఇంట్లో పట్టింపులకు పోవద్దు. ఇక్కడ ఎవరు చేసినా భగవంతుడి సేవనే. భగవంతుడి సేవ ఇంద్రం ఎంత నిస్వార్థంగా చేస్తే అంత గొప్పగా మనందరికీ కూడా పుణ్యం మోక్షం లభిస్తుందని చెప్పి పురాణాలలో చెప్తారు, పెద్దలు చెప్పిన మాట మనందరం. మరి భారతదేశం సెక్యులర్ దేశం, అన్ని ధర్మాలను మనం గౌరవిస్తాం. హిందువులుగా పుట్టిన మనం హిందూ ధర్మాన్ని కూడా గౌరవించుకోవాలి, రక్షించుకోవాలి. ధర్మో రక్షతి రక్షిత అంటారు. మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఆ భగవంతుడు అనేవాడు మనకు అన్ని విధాల అదృశ్యంగా ఆశీస్సులు ఇస్తుంటారు. మనకు కొంత తెలిసి తెలియకుండా బ్రాహ్మణుల ద్వారా మనం పూజా కార్యక్రమాలు బ్రాహ్మణత్వం ద్వారా కార్యక్రమాలు చేసుకుంటాం. మరి ఇక్కడ ఈ నాగాలయం ఎందరో నమ్ముకున్నట్టు నాకు కూడా ఒక నమ్మక దేవుని శక్తి మీద. అందుకే చాలాసార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. మొన్ననే మన గౌరవ ఎమ్మెల్సీ ప్రీతమ్మ నాయకురాలు కవితమ్మ గారు, వినోద్ కుమార్ గారు, రాయశంకర్ గారు, రవిశంకర్ గారు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా మీరందరూ కూడా ఉండి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేరు పేరున కమిటీ సభ్యులకు రామచంద్ర గారి నేతృత్వంలో అందరూ కూడా ప్రతి వారం ఒక చైర్మన్ అనుకుని ఆస్తాలు, ఎందుకంటే భగవంతుని సేవ రేపటి నాడు చేసే సేవ మానవులకు, అక్కడికి వచ్చే వాళ్ళకు ఇక్కడెక్కడి నుంచో వస్తారు. మానవ సేవే మాధవ సేవ అంటే వచ్చిన ఏ భక్తునికి మీరు సేవ చేసినా అది భగవంతునికి సేవ చేసినా. సో వచ్చిన భక్తులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా మీ తోచినంతగా మనకు తోచినంతగా కొంత సహాయం కానీ, ఇది భగవంతుని సేవ కాబట్టి 10 మందిని మనం అడిగినా తప్పులేదు తీరు. అడిగితే ఎట్లా సద్వినియోగం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా పలుకుబడి ఉండాలి. ఇంకా 10 మంది దగ్గరకు పోయి బంధువులు మిత్రులు భగవద్ బంధువులు ఈ దేవుడిపై నమ్మకం ఉన్నవాళ్ళు మనం వెళ్ళి వాళ్ళని అడిగి ఉన్నా డబ్బులు కానీ ఆర్థికం కానీ వివిధ వస్తువులపైన కానీ తీసుకొచ్చి ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసి ముఖ్యంగా ఇక ఒక 2-3 రోజులలో శివరాత్రి నిలబోతున్నది, పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఇవ్వాల్సినట్టు ఒక్కొక్కరు కాదు చెప్తున్నాను, కుటుంబ సమేతంగా వచ్చి అంటే భార్య పిల్లలు తల్లి తండ్రులతో వచ్చి ఇక్కడ మీరందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు మీ ద్వారా ఈ పదవి వచ్చి నేను ఈ సేవ చేస్తున్న భాగ్యం కలిగిస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.